హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వర్సెస్ వైబ్స్. ఈరోజు ఓ స్పెషల్ వీడియో చేయబోతున్నారండి. అంటే రిపీటెడ్ ఐటమ్సే అని చెప్పాలి, బట్ ఆ ఐటమ్స్కి ఉన్న వాల్యూ, అంటే ఎంత అది పబ్లిక్ లైక్ చేస్తున్నారు, ఎంతమంది కస్టమర్స్ దాని గురించి ఎంక్వైరీస్ నడుస్తున్నాయి అన్న ఆ వర్త్తో డిపెండ్ అయ్యి రిపీటెడ్గా మళ్ళీ చేసిన ఆర్డర్నే మరొక వీడియో కింద మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. సో గైస్, ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో చక్కగా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో గైస్, మీ అందరికీ చాలామందికి తెలిసిన విషయమే, చూపించిన సెట్ ఇది. నేను ఈ సెట్ నేను పర్సనల్గా డిజైన్ చేశాను మా పర్సనల్ యూస్ కోసం అని నేను చెప్పున్నాను. ఆల్రెడీ ఈ సెట్ కూడా మీలో చాలామంది చూసే ఉంటారు, బట్ ఈ సెట్కి అది ఎంతమందికి ఎంత బాగా నచ్చింది అంటే పదుల సంఖ్యలో ఎంక్వైరీస్ అండి. చాలామంది దాదాపుగా ఎంక్వైరీస్ చేశారు, చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ సెట్ మళ్ళీ ఒకసారి మీ ముందుకి తీసుకురావాలనుకుంటున్నానండి. ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే చూస్తారు అనే ఉద్దేశంతో. అంటే ఆ సెట్ అంత బ్యూటిఫుల్గా సెట్ అయిందండి, అంత నీట్గా వచ్చింది అవుట్పుట్, అంత బాగా అందరికీ నచ్చుతుంది. సో ఈరోజు మనం స్పెషల్గా స్టట్స్ కూడా డిజైన్ చేసామండి. లాస్ట్ టైం నేను స్టట్స్ చేయలేదు యాక్చువల్గా. సింపుల్ సింగిల్ రాయి దుద్దు అంటాం కదా, అలా ఈ సెంటర్ పీస్ తీసుకుని మనం స్టట్స్ డిజైన్ చేసాం, జస్ట్ ఒక 6 గ్రామ్స్లో. సో ఈ సెట్ గురించి మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నానండి. ఇది పూర్తిగా క్యాట్ సెట్ అండి, అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైనింగ్లో తయారు చేయబడ్డ సెట్. చేత్తో చేసే వర్క్ ఏమీ లేదండి ఇందులో, ఫుల్లీ మిషిన్ మేడ్, కంప్యూటర్ మేడ్ డిజైన్. సో అప్పుడే మీకు ఈ నెమళ్ళలో ఉన్న క్లారిటీ చూస్తే మీకు అర్థమైపోతుందండి. చేత్తో యాక్చువల్గా మనం ఇంపాసిబుల్ అనమాట, చేయలేము ఈ వర్క్. నక్షీలో చేసినా ఈ ఫినిషింగ్ రాదు. బట్ ఇది కంప్లీట్గా గట్టి వర్క్ అండి, పోత వర్క్ మీకు తెలుసు. 60 నుంచి 65 గ్రామ్స్ వరకు మనం చేస్తున్నాం ఈ సెట్ని. ఆ లెంగ్త్ను బట్టి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. లాస్ట్ టైం కన్నా కూడా ఇంకొక 5 గ్రామ్స్ తగ్గించే ప్రయత్నం చేసాం ఈసారి. అంటే లెంగ్త్ తగ్గించామండి మనం. ఇక్కడి నుంచి ఇక్కడ ఈ పీస్ ఏం మార్చలేదండి. 1 2 3 1 2 3 సెంటర్ పీస్, 6 పీసెస్ ప్లస్ సెంటర్ పీస్ యాజ్ ఇట్ ఈస్గా ఉందండి. మనమేం మార్చలేదు, సేమ్ కాపీ చేసేసాం. ఈ పైన ఉన్న సింగిల్ లైన్ పీస్ కొంచెం తగ్గించాం, దాంతో 4-5 గ్రాములు వెయిట్ కూడా తగ్గింది. సో అంటే లెంగ్త్ కొంచెం అప్పుడు దాదాపుగా మోర్ దాన్ 10 ఇంచెస్ చేసామండి, ఇప్పుడు బిలో 10 ఇంచెస్ చేసాం, దాంతో కొంచెం వేరియేషన్ వచ్చింది. సో ఆ నెక్స్ట్ సైజును బట్టి అడ్జస్ట్ చేయటం అనమాట అది. సో మీరు ఇంకా కావాలంటే యాక్చువల్గా ఇంకా ఈ పీసెస్ కూడా 2 తగ్గించుకోగలిగితే ఇక్కడి నుంచి డిజైన్ చేసుకున్న సింపుల్ నెక్లెస్ తయారవుతుంది పర్ఫెక్ట్గా. ఇది అనుకోండి యాక్చువల్గా మనం మినీ హారం అని చెప్పాలి. యాక్చువల్గా లాస్ట్ టైం నేను చేసింది కానీ ఇది కానీ ఆల్మోస్ట్ ఇవి మినీ హారాల కిందకే వచ్చేస్తాయండి. మోర్ దాన్ 10 ఇంచెస్ అంటే నెక్లెస్ ఎప్పుడు మనం 8 1/2 ఇంచెస్ మాత్రమే చేస్తూ ఉంటాం. సో ఇది 10 11 12 ఇంచెస్ వరకు చేస్తున్నాం కాబట్టి మినీ హారం అనే చెప్పాలి. సో ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ అండి, మీకు చాలా నచ్చింది. మీరు అందరూ కూడా చూసే ఉన్నారు, ఎక్కువగా నేను దాని గురించి చెప్పవలసిన అవసరం కూడా లేదు. ఈ వర్క్ మనకి 1 క్వాలిటీ సిగ్నిటీ క్వాలిటీ సీజెట్స్ వాడుతున్నాం, బెస్ట్ క్వాలిటీ ఎమరల్డ్స్ ఇస్తున్నాం, అలాగే ఈ పర్ల్స్ గుట్టుపూసల్లాగా కింద మీకు గుట్టుపూసలు ఇప్పుడు బాగా నడుస్తున్నాయి, ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు. సో రియల్ పర్ల్స్ తోటి గుట్టుపూసలు అలటం జరిగిందండి చుట్టూ అవుటర్ బార్డర్. దాంతో ఆ కాంట్రాస్ట్ మీకు ఆ వైట్ ఆ గ్రీన్ ఈ క్రీమీ కలర్ ఆ పర్ల్స్లో ఉన్న క్రీమీ కలర్ తోటి ఆ ఎక్స్ట్రాడినరీ లుక్ వచ్చిందండి సెట్కి. అది అంటే మనం ఏదో ఊహించుకొని చేస్తాం ప్రతి సెట్టు, బట్ మన ఊహలు ప్రతిసారి సక్సెస్ కాకపోవచ్చు. కొన్నిటికి బాగా నప్పుతూ ఉంటాయి, కొన్ని యావరేజ్గా అనిపిస్తూ ఉంటాయి. బట్ ఈ సెట్ మనకి అలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. ఆ కలర్ కాంబినేషన్ కానీ మనం అనుకున్న ఇమాజినేషన్, ఆ క్యాట్లో అనుకున్న ఇమాజినేషన్ పర్ఫెక్ట్గా అవుట్పుట్ వచ్చింది. ఇంజనీర్ చేయగలిగాడు, ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. అందుకే నేను మళ్ళీ కూడా షార్ట్ పీరియడ్లో అయినా మళ్ళీ ఒక వీడియో చేస్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ ఆ సెట్కున్న వర్త్ వాల్యూ ఏంటనేది. సో ఇంకొక మీకు హాత్ పాన్ చూపిస్తానండి. హాత్ పాన్ యాక్చువల్గా చేతికి పెట్టి చూస్తే దాని అందం వేరు, బట్ మనకు ఆ ఫెసిలిటీ ఇప్పుడు ప్రస్తుతం లేదు కాబట్టి మీకు ఇలా చూపిస్తున్నాను. క్లోజ్ పిక్స్ కూడా ఉన్నాయి చూడండి.
ఈ పీస్ కూడా మనం యాక్చువల్గా ఇంతకుముందు చిన్నపిల్లలకు చేసామండి, బేబీ అని పేర్ చేసాం, జస్ట్ 30 గ్రామ్స్లో పేరు ఇచ్చాం. బట్ ఇది సింగిల్ పీస్ ఆల్మోస్ట్ 25 గ్రామ్స్ అండి, 25 లేదండి, 22.5 గ్రామ్స్లో వచ్చింది. ఇది పెద్దవాళ్ళకండి, అంటే కంప్లీట్గా అడల్ట్స్కి అని చెప్పచ్చు. పెళ్ళిడి వచ్చిన పిల్లల దగ్గర నుంచి ఇంకా పైన ఎవరైనా వాడుకునేలాగా ఆ సైజ్ తోటి ఈ హాత్ పాన్ డిజైన్ చేయడం జరిగిందండి. దీంట్లో కూడా చక్కగా సిగ్నిటీ క్వాలిటీ సీజెట్స్ రూబీ ఎంబ్రాయిడ్స్ వాడాం. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ పీస్ అండి. ఎంత అట్రాక్టివ్గా ఉంటుందంటే ఆ క్యాట్లో ఉన్న బహుశా ఆ బ్యూటీ అండి. ఆ కంప్యూటర్లో మీరు క్లోజ్ పిక్స్ చూస్తే అర్థమవుతుంది ఎంత నీట్గా క్రాఫ్ట్ చేయడం జరిగిందో. ఆ లతలు కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, ఈ సెంటర్ పీస్ కానివ్వండి, ఈ రింగ్ కానివ్వండి, రింగ్కు చక్క కింద అడ్జస్ట్మెంట్ వచ్చేస్తుందండి. ఇది ఫిక్స్ ఏం కాదు, కొంచెం అటు ఇటుగా వేలు సైజు ఉన్న ఎవరికైనా సూట్ అయ్యేలాగా అడ్జస్ట్మెంట్ ఇచ్చేసాం కింద. సో బ్యూటిఫుల్గా డిజైన్ చేసామండి. అదే పీస్ని పెద్దవాళ్ళ కోసం డిజైన్ చేసాము, సేమ్ బేబీకి చేసిన పీస్. అంతే బ్యూటిఫుల్గా వచ్చిందండి, చాలా క్యూట్గా వచ్చింది. చెప్పాలి అంటే ఆ క్యాడ్ వర్క్ తోటి అంత బ్యూటిఫుల్గా వచ్చింది. చక్కగా చైన్ వాడాం, కరప్ చైన్, లెంగ్త్ ఎక్కువే ఇచ్చామండి. పెద్దవాళ్ళు అనేటప్పటికీ ఈ రిస్ట్ దగ్గర నుంచి ఈ ఫింగర్ రింగ్ వరకు మధ్యలో ఈజీగా 4-5 ఇంచుల ప్లేస్ ఉంటుంది. సో మనకి ఇలా ఫోల్డ్ చేసినా అది సరిపోవాలి, స్ట్రైట్గా ఉన్నప్పుడు సరిపోతుంది, ఒక్కోసారి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు టైట్ అయిపోతూ ఉంటుంది ఇక్కడికి ఇక్కడికి రింగ్కి మణికట్కి. సో ఆ లెంగ్త్ని అడ్జస్ట్ చేస్తూ కొంచెం పెద్ద సైజు చైన్ ఇవ్వడం జరిగింది. చక్కగా ఫ్రీగా ఉంటుందండి, ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. 22.5 గ్రామ్స్లో వచ్చింది. బేబీస్కి అయితే చక్కగా 30 గ్రామ్స్లో పేర్ ఇచ్చేసామండి. ఎన్ని ఆర్డర్స్ చేసాం అంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే ఆ పీస్ అంత క్యూట్గా వచ్చింది. సో ఇంకొక చైన్ చూపిస్తానండి. ఈ చైన్ మీకు నేను రెగ్యులర్గా చేస్తున్నదే నక్షి బాల్ చైన్, నక్షి బాల్స్ విత్ సౌసీ పర్ల్స్ రెగ్యులర్గా చేస్తున్నామండి. ఇదైతే మాకు మా బ్రాండ్ కింద తయారైపోయింది ఈ నక్షి బాల్ వర్క్, నక్షి వర్క్స్ ఎస్పెషలీ ఈ సౌసీ పర్ల్స్ తోటి నక్షి బాల్స్ కాంబినేషన్లో చేస్తున్న ఈ మాల అయితే ఆల్మోస్ట్ మాకు ఐడెంటిఫికేషన్ లాగా అయిపోయింది అనమాట. అన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, అన్ని పీసెస్ చేసాం, అంతమందికి నచ్చింది. ట్రెడిషనల్ ఈ బాల్ మీకు చెప్పానండి చాలాసార్లు, నక్షి బాల్ గురించి నా ఛానల్లో నేను ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ బహుశా ఎవరో ఇచ్చుండరు. ఆ బాల్ ఎలా తయారవుతుంది, ఎంత వెయిట్లో చేసుకోవాలి, బాల్ సైజ్ ఎలా ఉంటుంది, ఆ వర్క్ ఎలా చేస్తారు, కంప్లీట్గా హ్యాండ్మేడ్ జాబ్ అండి. మన ట్రెడిషనల్ సాంప్రదాయ స్వర్ణకారులు మాత్రమే చేయగలుగుతారండి, అందరూ చేయలేరు అనమాట ఆ నక్షి బాల్ని. వేరే వర్క్స్ ఉంటాయి, వాటిని కూడా నక్షి బాల్స్ అని రెండు చిప్పలు ఇలా అంటించేసి బాల్ కింద తయారు చేసి ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఇది అది కాదండి, ఇది సింగిల్ పీస్ అండి, ఒకటే షీట్ మీద చేతితోటి ఆ ఫ్లవర్ కొడుతూ వస్తారనమాట. ఎక్స్ట్రాడినరీ పీస్ అండి, ఎక్స్ట్రాడినరీ వర్క్. అంటే మీకు ఈ నక్షి బాల్ మాది వాడటం అంటే అది ఎలా ఉంటుందంటే ఇంకా అది వేసుకుంటే ఆ ఏన్షియంట్ ఆ రాణి లుక్ వచ్చేస్తుందండి, ఆ పాత యాంటిక్ వర్క్లో ఉన్న ఆ ఫీల్ వచ్చేస్తుంది. అంత బ్యూటిఫుల్గా చేసామండి. అలాగే మీ ఆదరణ కూడా లభించింది, చాలా వర్క్ చేసాం, అలాగే చేస్తూ ఉన్నాం. అందువల్ల మళ్ళీ ఒకసారి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో గైస్, ఈరోజు ఈ ఐటమ్స్తో మనం వీడియో చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, తోటి వారితో చక్కగా మన వీడియోస్ షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.